నమస్తే చైనాకు మరో దేశం షాక్ ఇచ్చింది డ్రాగన్ దొంగబుద్ధిని పసిగట్టి ముందుగానే అప్రమత్తమైంది చైనాను దూరం పెడుతున్న యూరప్ కంట్రీల లిస్ట్లో స్వీడన్ కూడా చేరిపోయింది చైనాకు చెందిన టెలికాం కంపెనీలు హువావే జట్టిఈలను తమ ఫైవ్ జీ మొబైల్ నెట్వర్క్స్ ప్రాజెక్ట్స్ నుంచి తొలగించింది వచ్చే నెలలో జరగబోయే ఫైవ్ జీ స్పెక్ట్రమ్ వేలం పాటలో పాల్గొనకుండా కొత్త చర్యలేవీ చేపట్టకుండా నిషేధం విధించింది తమ దేశ ఆర్మీ సెక్యూరిటీ సర్వీసెస్ ఇచ్చిన సూచనల మేరకు స్వీడన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది చైనా తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతూ సాంకేతిక దోపిడీ చేస్తున్నట్లుగా స్వీడన్ సెక్యూరిటీ సర్వీసెస్ గుర్తించాయి దీంతో చైనా పరికరాలను వెంటనే తొలగించాల్సిందిగా స్వీడన్ టెలికాం రెగ్యులేటరీ అక్కడి టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది రెండు వేల ఇరవై ఐదులోగా ప్రస్తుతం వాడుతున్న మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తొలగించాలని సూచించింది త్వరలో ప్రారంభం కాబోయే ఫైవ్ జీ నెట్వర్క్ వేలంపాటలో పాల్గొంటాయని భావిస్తున్న నాలుగు కంపెనీలకు స్వీడన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది వేలంపాటలో బిడ్ వేయాలనుకుంటే చైనాకు చెందిన హువావే జట్టి పరికరాలను తొలగించాలని సూచించింది చైనాతో స్వీడన్ కు అతిపెద్ద ముప్పు పొంచి ఉందన్నారు స్వీడన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నతాధికారి క్లాస్ ఫ్రైబర్గ్ పరిశోధనా రంగంలో సాంకేతిక దోపిడీకి పాల్పడుతూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని చైనా కుట్రలు పన్నుతోందని అన్నారు భవిష్యత్తులో ఫైవ్ జీ నెట్వర్క్ను విస్తరింపచేయాలనుకుంటున్న తరుణంలో చైనా సాంకేతిక దోపిడీపై ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు భద్రత విషయంలో స్వీడన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదన్నారు ఫ్రైబర్గ్ మొత్తానికి చైనీస్ కంపెనీ హువావేపై నిషేధం విధించడంతో తమ దేశానికి చెందిన ఎరిక్సన్తో పాటుగా ఫిన్లాండ్కు చెందిన నోకియా కంపెనీలకు కొత్త అవకాశాలు లభించినట్లయింది ఫైవ్ జీ నెట్వర్క్ విస్తరణలో భాగంగా చైనా టెలికాం కంపెనీలపై అమెరికాతో పాటుగా పలు యూరప్ దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి ఇప్పుడు ఆలిష్లో స్వీడన్ కూడా చేరిపోయింది ముఖ్యంగా చైనా దిగ్గజ టెలికాం కంపెనీలైన హువావే జట్టిలను యూరప్ దేశాలు చేరనీయడం లేదు చైనా పాలకుల కనుసన్నల్లో నడిచే ఈ కంపెనీలతో తీవ్రమైన ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వాటిని దూరం పెడుతున్నాయి అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ అయితే ఏకంగా హువావే టెక్నాలజీ కంపెనీ జర్టీఈఈ కార్పొరేషన్లను జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కంపెనీలుగా ముద్రవేసింది చైనా తయారీ కంపెనీలను అమెరికా మార్కెట్ నుంచి పూర్తిగా తొలగించేందుకు సిద్ధమైంది తమ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించుకోకుండా హువావేతో పాటుగా దాని అనుబంధ సంస్థలపై గత మేలోనే నిషేధం విధించింది అమెరికా ఇక అగ్రరాజ్యం దారిలోనే గత జూలైలో యూకే కూడా కఠిన నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఏడు వరకు ఫైవ్ జీ నెట్వర్క్ నుంచి హువావే పరికరాలను పూర్తిగా తొలగించాలని నిర్ణయం తీసుకుంది ఇదిలా ఉంటే అమెరికా యూరప్ దేశాలు చైనా కంపెనీలపై విధిస్తున్న నిషేధం భారతీయ కంపెనీలకు వరంగా మారింది ప్రపంచ దేశాల్లో ఫైవ్ విస్తరణకు సంబంధించి భారతీయ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటోంది ఇప్పటికే అమెరికా టెలికాం దిగ్గజం కోల్కామ్ తో జట్టు కట్టిన జియో ప్రపంచ దేశాల్లో ఫైవ్ జీ హై స్పీడ్ నెట్వర్క్ ను విస్తరించే పనిలో ఉంది అమెరికాకు చెందిన రాడిసన్ కార్పొరేషన్ కోల్కామ్ టెక్నాలజీతో కలిసి భారత్ లోనూ ఫైవ్ జీ నెట్వర్క్ ను విస్తరించబోతోందని జియో తెలిపింది ఇప్పటికే జియో ఫైవ్ జీ ఎనా సొల్యూషన్స్ పై ట్రయల్స్ జరిపారని అందులో తమ కంపెనీ నెట్వర్క్ వన్ జీబీపీఎస్ స్పీడ్ ను అందుకున్నట్లుగా జియో ప్రకటించింది అటు క్వాల్కంతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లో వేగవంతంగా ఫైవ్ జీ టెక్నాలజీ అభివృద్ధి చేయనున్నట్లుగా జియో ప్రకటించింది ప్రపంచంలో కేవలం అమెరికా దక్షిణ కొరియా ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ జర్మనీల్లో మాత్రమే వన్ జీబీపీఎస్ ఫైవ్ జీ యూజర్లు ఉన్నారని స్పష్టం చేసింది భారత్లో జియో ఫైవ్ జీ నెట్వర్క్ విస్తరిస్తే చైనా టెలికాం కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం ఇక ఏమాత్రం ఉండదు భారత భద్రతకు ముప్పుగా పరిణమించిన హువావే జట్టిఈ కంపెనీలను దేశం నుంచి పూర్తిగా తరిమివేయవచ్చు వచ్చే ఏడాది భారత్లో ఫైవ్ డెవలపర్ కోసం వేలంపాట జరిగే అవకాశం కూడా ఉంది